ఆసియా కప్ టైటిల్ కొరకు అంతా సిద్ధమైంది. ఫైనల్లో భారత్ను ఢీకొట్టేందుకు శ్రీలంక రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంక కెప్టెన్ ధనుష్ శనక మాట్లాడుతూ తమ టీం సరైన సమయానికి ఫామ్ను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక మరొక వైపు బంగ్లాపై ఓటమితో కాన్ఫిడెన్స్ దెబ్బతిన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ ముందు తమ ఫామ్ మళ్ళీ తిరిగి అందుకున్నామని చాటి చెప్పాలని చూస్తోంది. ఈ క్రమంలో భారత జట్టులో ఏకంగా 5 మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే బంగ్లాదేశ్తో దిగిన జట్టులో విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్తో పాటుగా హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, ఇంకా రవీంద్ర జడేజా కాదు కానీ మిగతా ఆటగాళ్ళందరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఇక ఇప్పుడు ఫైనల్ ఫోర్కి, అంటే శ్రీలంకతో జరగబోయే ఫైనల్ ఫోర్కి వీళ్ళతో పాటుగా ఇక్కడ బీసీసీఐకు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటంటే అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బని చెప్పాలి. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ని రంగంలోకి దింపుతున్నప్పటికీ అతను ఎంత మేరకు రాణిస్తాడనేది తెలియటం లేదు. మరొక వైపు స్పిన్నర్లు మంచి ప్రభావం చూపుతున్న ప్రేమదాస స్టేడియంలో అక్షర్ లేకపోవడం భారత్కు పెద్ద ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. అయితే ఒకవేళ కనుక వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నందున ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అనుకుంటే జడేజా కుల్దీప్తో పాటు సుందర్ కూడా ఆడతాడు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లో ఒకరినే ఆడించి వాళ్ళ స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ని దింపుతారా అన్న వార్తలు వినిపించినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ఈసారి జట్టుతో కలవటం లేదు. ఫైనల్ ఫోర్కు విన్నింగ్ టీమ్నే ఎక్కువగా తీసుకొద్దామని రోహిత్ ఆలోచిస్తున్నాడు కాబట్టి కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మాత్రమే బరిలోకి దిగుతారు. ఒకసారి తుది జట్టును కనుక చూసినట్టయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.